అయండి ఇప్పుడు మనము స్వీట్ కార్న్ మసాలా ఎలా చేయాలో చూద్దాము ఇవన్నీ మనం ఒల్చుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సరిపడా వాటర్ కొంచెమే పెడతాయండి ఎక్కువ పట్టవు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఉడుకు పెట్టుకుందాం ఆల్రెడీ ఇవి పచ్చి కార్న్ కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి ఇవి కొంచెం ఉబ్బినట్టుగా ఉంటాయి తొందరనే ఉడుకుతాయి అవి ఉడికినయో లేవో మధ్యలో ఒకసారి వచ్చి మనం అలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది ఉడికినాయని తర్వాత స్టవ్ ఆపేసుకుందాం మన కార్న్స్ ఉడుకుతున్నాయండి బాగా ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి బయట రైతు బజార్లో పొత్తు 10 రూపాయలు తెచ్చుకొని అందరూ ఇలా చేసుకొని తినండి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది మన కార్న్ ఉడికిపోయాయండి ఇప్పుడు మనం నీళ్ళన్నీ తీసేయాలి అందులోంచి నీళ్ళు వడపోసేసుకొని మళ్ళీ పెన్నం పెట్టుకొని దాంట్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ఒక పెన్నం పెట్టుకోవాలి పెన్నం పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ నెయ్యి వేసుకోవాలండి మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు ఏమైనా ఆయిల్ బటర్ నెయ్యి ఏమైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు అది కొంచెం హీట్ అయినాక మనం ఉడకబెట్టుకున్న మొక్కజొన్న గింజలు ఇందులో వేసేసుకుందాం కార్న్ స్వీట్ కార్న్ ఇప్పుడు నెయ్యి హీట్ అయిందండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కార్న్ వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి ఇది మంచి ఆరోగ్యానికి మంచిది కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా ఉపయోగపడుతుంది కొంచెం లైట్గా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం మనం స్టవ్ ఆపేసుకొని కొంచెం సాల్ట్ అండి ఎక్కువ పట్టదు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం చాట్ మసాలా అండి ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉప్పు తక్కువనే పట్టదండి వీటిలోకి ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం వీటిని బౌల్లో తీసేసుకుందాం చాలా టేస్టీ టేస్టీ మసాలా కార్న్ రెడీ ఫ్రెండ్స్ స్వీట్ మసాలా కార్న్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి పిల్లలకి పెట్టండి చాలా మంచిది రెండు ఫ్రెండ్స్ తిందాం చాలా టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ రెడీ మసాలా స్వీట్ కార్న్ అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్